వేములవాడ పట్టణ తెరాస అధ్యక్షులు పుల్కం రాజు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ కేటీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేందర్, కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు, నిమ్మచెట్టి విజయ్, మహేష్ కుమారి శ్రీనివాస్, మారం కుమార్, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, తెరాస నేతలు తదితరులు పాల్గొన్నారు. राष्ट्र मुख्यमंत्री गारु मन चंद्रशेखर राव गारु मरि పద్నాలుగు సంవత్సరాలు కాలం పాటు అనేక ఉద్యమాలు చేపట్టి మరి రాష్ట్రమంతా ఆదయత్ర గాని మరి అన్ని రకాల సందర్శన సందర్భంలో మరి ప్రజలు గాని రైతాంగం గాని మరి అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఇలాంటి కష్టసుఖాలు నష్టాలు ఉన్నారో చూసినటువంటి వ్యక్తి మరి 14 సంవత్సరాలు ప్రతి ఒక్కటి శుభ్రంగా ఆలోచించిన వ్యక్తి మరి 2014లో రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి కేసీఆర్ గారు మరి మొట్టమొదటిగా ప్రజలకు కావాల్సింది నీరు అదేవిధంగా అన్ని రకాలుగానే ఆహారం మరి విద్యుత్ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి మొన్నటికి మొన్న ఏమనోవాడ రెవెన్యూ డివిజన్ ప్రకటించుకోవడం జరిగింది. మరి నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈరోజు అసెంబ్లీలో ఏకపక్షంగా మరి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి రైతాంగానికి మరి వారి కవలన ఉన్నటువంటి ఒక అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవనీయ కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వేమనాడ పట్ తరపున మరి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొన్న మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి పైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు కొన్ని చివాకులు పేల విషయం గురించి కూడా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ఏదో జన్మలో ఉంటున్నారు, వారు మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇప్పటికే నీ అహంభవం మాటలతోనే ఒక్కసారి ఎంపీగా గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజలు నీ వైపు చూడకుండా నేను చీచి అనే పరిస్థితి వచ్చిందంటే కారణం ఇటువంటి మాటలే. ఎమ్మెల్యే గారు అక్కడ రాజభోగాలు అనుభవిస్తలేరు. మనిషి అక్కడున్న మనసంతా వేములాడ పైన ఎమ్మెల్యే గారు దృష్టి కేంద్రీకరించారు. ఒక ఐసోలేషన్ కేంద్రం కావాలంటే రెండు రోజుల్లోపనే ఎమ్మెల్యేగా ఏర్పాటు చేసిరు.